దాంతో పాటు ఈ వివిధ అభివృద్ధి పనుల్లో శంకుస్థాపన కోసం ఇచ్చేసిన మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఉప్పరెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఉచిత బస్సు కానీ 500 రూపాయలకే సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ బిల్లు కానీ అలాగే ఇప్పుడు మొన్న జరిగిన రుణమాఫీ కానీ ఏవైనా ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేస్తూ మరెన్నో సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మనదర్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విన్నపం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత పరిపాలనా భవన్ పేరుతో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పేరుతో అన్ని శాఖల ఆఫీసుల్ని ఒక చోటికి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సార్. మరి మా దర్పల్లి అదృష్టము మాకున్న అవకాశము కానీ ఈరోజు ఇక్కడ ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఫారెస్ట్ ఆఫీస్ కానీ డీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఈజీఎస్ ఐకేపీ దాదాపుగా 70% ప్రభుత్వ వాళ్ళన్నీ మనకి పరిసరాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి చోట వీటితో పాటు కొన్ని లోపాలు ఉన్నాయి సార్, నెట్ వస్తుంది, ఏ ఆఫీస్ కూడా సరైన వాటర్ సౌకర్యం లేదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, అలాగే కాలేజ్ బిల్డింగ్ కాంపౌండ్ లేక కట్టెల గురించి చూసారు కూడా. దాంతో పాటు మాకు పంచాయతీరాజ్ బిల్డింగ్ కూడా మనకి వెంటనే ఉంది సార్. దానికి కూడా ఒక అతిథి గురువు అవసరం ఉంది, మనం ఎస్డిఎఫ్ లో కూడా రాసించలేదు, కాకపోతే రాలేదు కానీ పంచాయతీరాజ్ అతిథి గురువు అవసరం ఉంది సార్. మరి ఏ మండలంలో లేనటువంటి భూమి సౌకర్యం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. కాన్స్టిట్యూషన్లోని అతిపెద్ద గ్రామమైన తప్పల్లి మండల కేంద్రానికి మీరు చాలా సార్లు సహాయం ఇచ్చారు, అభివృద్ధిలో కూడా చాలా ఆదరణ చూపించారు. ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయలు మన దర్పల్లి ఎడబాటులో మీరు శాంక్షన్ ఇచ్చారు. కానీ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెట్టింగ్లో ఉండి మనం పెట్టిన ఈ 1 కోటి రూపాయలు లేకుండా సరిపోవడం లేదు సార్. దాదాపుగా సగం గ్రామం సీసీ రోడ్డు లేకుండా, అలాగే మన ఆఫీసులకి తప్పకుండా ఆ చాలా ఆఫీసులకు కూడా సౌకర్యం కావాల్సిన అవసరం సార్. ఎక్కువ ఆఫీస్తో బాత్రూమ్ సౌకర్యం లేదు, అలాగే మన అగ్రికల్చర్ ఆఫీస్కు బాత్రూమ్ సౌకర్యం లేదు. ఈజీఎస్ ఐకేపీ వాళ్ళకి ఒకటి పిలిచింది, ఐకేపీ పైన ఈజీఎస్ వాళ్ళకు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మనము దృష్టి పెట్టి ఒకసారి ఏఇని పిలిపించుకొని ఇక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీస్ అన్నిటికీ ఒకసారి సంబంధిత ఏఇని పిలిపించుకొని దీని మీద దృష్టి పెట్టి దాదాపు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ సముదాయం మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి మీకు వేడుకుంటున్నాం సార్. అలాగే 2 లక్షల రుణమాఫీ మీద కూడా కొంత ఆందోళన ఉంది సార్, మీరు దాని మీద వివరణ ఇవ్వాలి చాలా మంది ఆందోళన ఉంది. మేము ఎంత చెప్పినా మా మాట కంటే మీరు చెప్తే నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది సార్. సమస్యలు ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డీసీఎంఎస్ స్టేట్ గవర్నమెంట్ పెద్దలు ముఖ్యులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మరి మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి సార్, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు గారికి, అదేవిధంగా సింగలవే మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, పిచ్చిపల్లి మండల పార్టీ అధ్యక్షులు మరి గంగాధర్ గారికి, పెద్దలు చిన్నారెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ
ఇవాళ మరి దత్తోలి మండల్ హెడ్ క్వార్టర్ లో మరి కళ్యాణ లక్ష్మి మరి సిఎంఆర్ చెక్ ఇవ్వడానికి మన గవర్నర్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరి ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మరి దాన్ని మరి ఏవో ద్వారా ఇవాళ నుంచి మరి వారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. మరి లాగిన్ ద్వారా మరి అప్లోడ్ చేస్తా ఉన్నారు. మరి కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు ప్రతి రైతు బిడ్డకు ఖచ్చితంగా మరి ప్రభుత్వము రుణమాఫీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నారు. జై హింద్ జై కాంగ్రెస్. ఎమ్మెల్యే ముప్పరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన దాపూరి మండల ఎంపీడీఓ ఆఫీస్లో మన మండలానికి సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి చెక్స్ సోదరులను ఎవరైతే మేనేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ అందరూ కూడా కళ్యాణలక్ష్మి చెక్స్ పంపిణీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనకు మండలంలో మొత్తం 150 చెక్లు వచ్చినాయి. అంటే 1,10,000,000 పైన ఇవాళ మనం చెక్లు కొస్తా ఉన్నాం. సో ఈ సమావేశానికి దాదాపు వచ్చినటువంటి మన మండల ఎంపీడీఓ గారు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు, మరి ఇతర స్టాఫ్ అందరికీ, మరి పెద్దలు తారసింగ్ గారు, డిసిఎంఓ చైర్మన్, మరి సింగ్లెండ్లో చైర్మన్ చిన్నారెడ్డి గారికి, బాలరాజు గారికి, మన మండల కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా పేరు పేరును, అదేవిధంగా ఇక్కడ చెక్స్ తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారం. కొంచెం ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంది. బయట మా ఎండా ఉందని చెప్పి ఇక్కడ నేను ఇబ్బంది అయ్యగా ఇక్కడనే పెట్టుకుని చెప్పాము. సో మీరందరూ కూడా సహకరించాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అకాలీలు అందరూ కూడా నేను ఒక 2-3 నిమిషాలు చెప్పదలుచుకున్నా. మన గతంలో డిసెంబర్లో ఎన్నికలప్పుడు మీకు చెప్పడం జరిగింది, మీ అందరి దగ్గరికి వచ్చినాం, ఊరూరికి వచ్చినాం, ఇక్కడ ఇక్కడ అన్ని గ్రామాల్లో ఉన్నారు. ఇప్పుడు దర్పల్లి వాళ్ళకు 39 చెక్లు వచ్చినాయి. కేశారం 1, దమ్మనపేట 7, దుబ్బాక 23, మైలారం 2, రామడుగు 18, బోయినపల్లి 2, చెల్లగారిక 3, రెడ్లోపల్లి 3, కొన్నాజపేట 10, కోడారిపల్లి 2. ఇక్కడ 110 చెక్లు వచ్చినాయి. వీళ్ళందరి గ్రామాలకు వచ్చిన మహిళా సోదరులు మనకి వెళ్తారు. అది కాకుండా ఇక్కడ సీఎంఆర్ఓ చెక్స్ కూడా ఉన్నాయి. సీఎం రిలీఫ్ అండి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మన సీఎం రిలీఫ్ కింద చెక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మహిళ అక్కడికి అందరూ కూడా అమ్మాయికి అందరూ కూడా చెప్పేది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆరో చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం వస్తున్నది, మళ్ళీ పేదల రాజ్యం వస్తుంది, ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజల పాలన వస్తుంది అని చెప్పి. ఇవాళ మీరు అందరూ కూడా 8 నెలల నుండి మీరు చూస్తున్నారు మార్పులు ఏమేమి జరుగుతా ఉన్నాయి. మరి వాళ్ళకి అందరూ కూడా చెప్పిన మాట మీద ఆర్టీసీ బస్సు మేము ఫ్రీగా మీ ప్రయాణానికి ఇచ్చినాం. దగ్గర దగ్గర 65,000 కోట్ల మంది మహిళా సోదరి పనులు, మరి కాలేజ్ పిల్లలు కాబట్టి కాలేజ్ కూతున్నారు ఫ్రీగా. చాలా మంది అమ్మలక్కలు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు. మరి సమరక్క సమరక్క జాతర పోయిండ్రు, ఇక్కడ బాసర పోతున్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే మన భద్రాచలం పోతున్నారు, మళ్ళీ ఇక్కడ విమలాడ పోతున్నారు. అన్ని మీకు ఇష్టం ఉన్నట్టు మీరు మరి బస్సులో ప్రయాణం చేసి వాళ్ళ సౌలభ్యం ఉంటా ఉన్నారు. మీకు అనేటువంటి డబ్బులు ఫ్రీ అంటే ఆర్టీసీ ఫ్రీ కానీ గవర్నమెంట్ ఫ్రీ కాదు. గవర్నమెంట్ మీ డబ్బులు ఆర్టీసీ కడతా ఉన్నది 2,000 కోట్లు దగ్గర ఆర్టీసీకి మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గారు ఏమనుకున్నారు ఈ ఆర్టీసీ లాభాల లేదు, మరి దీన్ని ఎట్లా అనుకోవాలనే ప్రయత్నం చేసింది. ఇలా మనం ఆర్టీసీ నిలబెట్టాం, మన అక్కలకు అమ్మలకు అందరూ కూడా ఫ్రీగా బస్ సౌకర్యం ఇచ్చినాం. ఇలా మీ కొడుకు మీద లేకుండా మీ భార్య భర్త మీద లేకుండా ఇంకో మీద ఆధారపడుకున్నా మీరు ఎక్కడైనా భోజనం ఆ పైసలు మీ పిల్లలకు మనబడికి ఒక చాక్లెట్ బుక్ పుస్తకం ఇంకేదో కొని ఇచ్చుతారు. ఇంకా హైదరాబాద్ పోవాలంటే మీకు ఎంత ఖర్చు అయితే 1,000 రూపాయలు హైదరాబాద్. సో మీకు బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాం, అదేవిధంగా 200 యూనిట్ కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం, అదేవిధంగా సిలిండర్ 500కి ఇస్తా ఉన్నాం, అదేవిధంగా ఇవాళ మహిళా శక్తి పేరు మీద ముఖ్యంగా మీ గతంలో 10 సంవత్సరాలు మీకు వాళ్ళు చెప్పారు చారణ వడ్డీతో ఇస్తాము, ఆ వడ్డీ కూడా మాఫ్ చేస్తామని చెప్పి ఇంతకుముందు మీకు అందరూ కూడా మహిళా కుటుంబంలో మీరు అందరూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీకు మితిమితిగా
సెక్రటరీ ఇప్పుడు ఎక్కువ వసూలు చేస్తా ఉన్నారు కానీ ఎక్కడైనా మాఫ్ అయిందా? గతంలో రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ జీరో వడ్డీ మొదలైంది. ఇవాళ ప్రతి గ్రూప్కు 10 లక్షల రూపాయల గ్రూప్కు 10 లక్షల చొప్పున మొత్తము 100 కోట్ల రుణాలు మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్న మీరు అందరు కూడా చాలా మంది కొంతమంది వచ్చి ఉంటారు మనకు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు మహిళలు దానిలో రెండు మూడు అంశాలు మీకు మహిళా స్వశక్తి పేరు మీద మరి మహిళా శక్తి మహిళలు అంటే ఏమంటారు ఎంపవర్మెంట్ వాళ్ళు అభివృద్ధి చెందాలా, వాళ్ళు స్వయంగా వాళ్ళ ఆర్థికలు వాళ్ళ వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఆధారపడి ఉండద్దు. ఎందుకంటే మహిళల చేతిలో ఇల్లు తాగిన చేతులు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఎవరైనా ఒక భర్త జీతం తీసుకొచ్చి భార్య ఇచ్చిందనుకో డెఫినెట్ గా ఇక ఇంట్లో పొదుగు ఉండదు దేనికైనా, అది తిండి కానీ పిల్లల చదువులు కానీ దేనికి పడుతుంది. సపోజ్ ఆయనే ఖర్చు పెట్టింది అనుకోండి ఈ వారంలో అయిపోతాయి. అందుకే ఆడవాళ్ళకే పెద్దనం ఉండాలి అని చెప్పి అన్ని కూడా ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద మీకే రుణాలు ఇస్తున్నాం. తర్వాత ఇవాళ రాబోయే కాలంలో మనకి ఇందిరామ ఇండ్లు కూడా వచ్చినాయి. ఇందిరామ ఇండ్లు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇల్లు లేదు అందరూ కూడా మహిళల పేరు మీద తీసేసి ఇచ్చి ఇందిరామ ఇండ్లు కూడా మహిళల పేరు మీద కట్టిస్తారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్న ఒక ఇల్లు రాలే. సో రకరకాల మోసం చేశారు. సరే మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది సంతోషం. ఇవాళ ఇందిరామ రాజ్యం వచ్చింది. ఇంకా మహిళా సొసైటీ పేరు మీద ఇప్పుడు గవర్నమెంట్ రెండు మూడు కొత్త స్కీమ్ తెచ్చింది ఏంటంటే మీకు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు మిత్తి లేని రుణాలు ఇవ్వడమే కాకుండా ఎవరైనా మహిళా సోదరి మరి అకాల మరణాన్ని చెందుతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అలా వాళ్ళకు కట్టాల్సిన డబ్బు ఏదైతే ఉండదో లోన్ తీసుకొని కట్టాల్సిన డబ్బులు ఆ అమ్మ చనిపోతే మరి వాళ్ళ లోన్ కూడా కట్టడానికి కూడా ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళ కుటుంబం మీద బాధపడకుండా ఆ లోన్ కూడా ప్రభుత్వమే కట్టేటట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఇంకా రాబోయే కాలంలో మీకు ఇంకా మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ అన్ని కూడా ఇప్పుడు ఈవెన్ మీ సేవా సెంటర్లు కానివ్వండి, మన స్కూల్ యూనిఫామ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా మహిళలకి అప్పచెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మా మధ్యాహ్నం స్కూల్ భోజనం కానీ ఇంకేదున్నాయి మరి మహిళల ద్వారానే ఇదంతా జరగాలనే కార్యక్రమం ఇంకా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టూ పోతా ఉంది. కాబట్టి మీరే మరి ముఖ్యం మీరే పెద్దపీట మీ మహిళలకే పక్షపాతిగా మహిళలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ తీసుకోండి, మీ పిల్లల అంటే తల్లి పేరు మీద వస్తుంది కాబట్టి మీరు వేసుకోండి. మరి మీ కుటుంబాన్ని మరి మీ డబ్బులు సద్వినియోగం వాడుకొని మరి ఇంకా ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయింది, ఇప్పుడు లేట్ అయింది చెప్పులు వచ్చేవాళ్ళు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 7 నెలలు గతంలో ఒక సంవత్సరం ఉండి కదా ఇవ్వాలి. మేము మొన్న మొన్న ఇచ్చిన మరి పోయిన సంవత్సరము మార్చి ఏప్రిల్లో పెట్టిన చెక్స్ మొన్న ఇచ్చిన 4 లక్షలు ఇవన్నీ ఇప్పుడు మనం కట్టినాయే మన నేను వచ్చిన తర్వాత ఏం మనం శాంక్షన్ చేసినవి ఇవన్నీ కూడా మరి తీసుకొని డబ్బులు కూడా మంచి దుర్వినియోగం చేసుకోకుండా మీ కుటుంబానికి ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ ఎవరైతే పెళ్లి లేదో ఆడపిల్లలందరూ కూడా సుఖశాంతితో మరి ఆనందంగా వాళ్ళ కుటుంబంతో వాళ్ళ భర్తతో వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటాం.
కింద 10 లక్షలతో డ్రైనేజ్ పనులు, అదేవిధంగా దట్టపల్లి మోడల్ స్కూల్లో టీఎంసీ కింద 18 లక్షల పైచిలకు ఫండ్స్, ఇవాళ ఫండ్స్ కొరకు ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది. 4 ఐమాక్స్ లక్ష, దాంట్లో 6 లక్షల రూపాయలు ఈ ఫండ్లకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తీసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్లో విద్యార్థులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ కానీ వాళ్ళ యొక్క భోజనశాల ఇవన్నీ, సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిశీలిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా కళ్యాణ లక్ష్మి ఒక 10, కళ్యాణ లక్ష్మి చెట్లు, తర్వాత సీఎం రెడ్డి చెట్లు 50, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో పెంచడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవాళ మనం అన్ని మోడల్ స్కూల్స్ కానీ అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ పెంచుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో, వాటరు, మరి డైనింగ్, తర్వాత కిచెన్, తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఆల్రెడీ 1200 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,000 స్కూళ్ళను కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయింది. ఆల్రెడీ 25 ఎకరాలలో పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది. మన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను మరియు గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీంట్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కో ఎడ్యుకేషన్ ఇది. సో ఈ విధంగా మరి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన భాగం. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ, మరి రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి కానీ, మరి జిల్లా పరిస్థితి కానీ, మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా వసతులు బాగలేమన్న ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి అన్ని స్కూల్ విద్యా అంటే విశ్వవిద్యాలయాలనే కాకుండా వివిధ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకు అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలి. వాళ్ళు తెల్లారి ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనేటట్టు వాళ్ళు ప్రయత్నించుకున్నారన్నది ప్రభుత్వ లక్ష్యం. సార్, ప్రభుత్వం ఆల్రెడీ 15వ తారీఖు 7వ నెల జియో ఇష్యూ చేసింది. జియో నంబర్ 5767 జియో నంబర్ మనం విడుదల చేసినాం. ఆ జియోని క్లియర్గా చెప్పడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న రుణాములందరికీ కూడా మొత్తం 31,000 కోట్లు మేము మాఫ్ చేస్తాం. మా లెక్కల ప్రకారము 41 లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు మేము 3 విడతలుగా 22 లక్షల మంది రైతులు మేము మాఫ్ చేసాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు, కొంచెం తెల్ల రేషన్ కార్డు రేణు వాళ్ళు కానీ కుటుంబానికి 2 లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడం కానీ, లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగా లేకనో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేకనో, లేకుంటే కొన్ని ఏంటంటే కోర్ బ్యాంకు ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, ఇది మన గ్రామీణ బ్యాంకులకు కానీ లేకుంటే సింగిల్ కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు.